మొన్నటి వరకు ఫోర్ట్ మయర్స్ ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా కనిపిస్తోంది. హరికేన్ ఇయాన్ ఈ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా చేసింది. తుఫాను సృష్టించిన విధ్వంసంతో స్థానికులు సర్వం కోల్పోయారు. ఫ్లోరిడా పశ్చిమ తీరాన్ని తాకిన ఈ హరికేన్ 500 ఏళ్లలో ఎన్నడూ చూడనంత బీభత్సాన్ని సృష్టించింది. ప్రజలు ఇక్కడి నుంచి తప్పనిసరిగా ఖాళీ చేయాలన్న సూచన ఉన్నప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని కొందరు నిర్ణయించుకున్నారు. మేము తలుపు తీసాం. ఒక్కసారిగా తీసిన తలుపు తీస్తున్నట్టే నీటిలో కొట్టుకుపోయింది. నీటి మట్టం ఇక్కడి వరకు వచ్చింది. మేము వెంటనే ఇంటి పైకప్పు ఎక్కి వేరే వైపు నుంచి నీటిలో ఈదుతూ సురక్షిత బోటెక్కాం. ప్రస్తుతం ఫ్లోరిడాలోని వరద ప్రాంతాల్లో దాదాపు 700 టీంలు సహాయ పునరావాస పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు నేషనల్ గార్డ్, కోస్ట్ గార్డ్ బలగాలు పనిచేస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో హెలికాప్టర్లలో బాధితుల్ని తరలిస్తున్నారు. తుఫాను ధాటికి ఈ బ్రిడ్జ్ చాలా చోట్ల తెగిపడింది. శానిబెల్ ద్వీపానికి మిగతా ప్రాంతంతో సంబంధాలు తెగిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు కోలుకునేందుకు అధ్యక్షుడు బైడెన్ నిధులు మంజూరు చేశారు. ఫ్లోరిడా చరిత్రలోనే అత్యంత భయంకరమైన తుపాను ఇది. నష్టం ఎంత అనే దానిపై స్పష్టత లేకుండా ప్రాణ నష్టం ఎక్కువగా ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. గాలింపు చర్యలు చేపట్టి ప్రజలను రక్షించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాయి అత్యవసర సేవల బృందాలు. శిథిలాలను తొలగించడం, కనీస సౌకర్యాలను కొనసాగేలా చూడటం వంటి పనులు కొనసాగుతున్నాయి. జరిగిన నష్టాన్ని చూస్తుంటే తిరిగి కోలుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేలా ఉంది. ఫ్లోరిడాలో బీభత్సం సృష్టించిన తర్వాత బలహీనపడిన తుఫాన్ బలం పుంజుకుని జార్జియా, కారోలినా వైపు కదులుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలకు భారీ వరదల ముప్పు పొంచి ఉంది.